హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సరేంద్ర. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సో ట్రిపుల్ ఆర్ మూవీ కలెక్షన్స్ గురించి ఈరోజు మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ట్రిపుల్ ఆర్ మూవీ ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే టైం వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసినాయి. సో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా చేదా కలెక్షన్స్ వైజ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు తెలిసిపోయింది బాహుబలి 2 కలెక్షన్స్ కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్న అన్ని కలెక్షన్స్ని రాజమౌళి గారు క్రియేట్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ రాజమౌళి గారే బ్రేక్ చేశారు. మళ్ళీ ఇంకొక ఎయిమ్ పెట్టారనమాట మన టాలీవుడ్కి కానివ్వండి, అన్ని ఇండస్ట్రీలకి. అయితే ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ షేర్ అయితే 135 కోట్లు, గ్రాస్ చూసుకుంటే 223 కోట్లు, అది అఫీషియల్గా. ఇంకా టికెట్లు ఇంకా బ్లాక్లో కూడా కొన్ని కొన్ని బుక్ మై షోలో ఆపేసి బ్లాక్ చేసి జరిగింది, అన్అఫీషియల్గా కూడా ఉంది. సో ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? ఇది ముందుగా ఊహించింది అండి. అంటే మనం బాహుబలి 2 ఆ కలెక్షన్స్ కూడా మనం క్రాస్ చేస్తామని అనుకున్నాం. అది కొంచెం ధైర్యం చేసి చెప్పే మాట అది. ఎందుకంటే బాహుబలిని క్రాస్ చేయడం అన్నది మనం అనుకున్నంత తేలికైన పదం కాదు. అసలు లక్కీగా బాహుబలిని కలెక్ట్ చేసింది. అమెరికాలో కూడా బాహుబలిని మించిన కలెక్షన్స్ వచ్చాయి, ఇక్కడ ఫస్ట్ డే కూడా బాహుబలిని మించిన కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు వచ్చేసరికి ఏంటంటే దీని ఫీచర్ ఎక్కడుందో, ఇది ఏ స్థాయికి వెళ్ళి అందుకుంటుందో, దీని తాలూకు అంటే బాహుబలి నాకు తెలిసి ఒక 1500 కోట్ల రూపాయల పైసలకి ఏదో కలెక్ట్ చేసినట్టయితే దీని తాలూకు మొత్తం ఒక 50 రోజులు అయ్యేసరికి 1-2 వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇండివిజువల్గా. కానీ ఇక్కడ రాజమౌళి ఇస్తున్నటువంటి ఆ ఫీడ్బ్యాక్ కానీ ఆ ప్రమోషన్ కానీ ఆ సినిమాని ఇంకా హైప్ చేయడం కానీ ఇంకెవరు ఇవ్వలేరండి. అంత బాగా ఇస్తున్నారు కాబట్టి ఈ కలెక్షన్లో సునామీ. అవును సార్. నైజాంలో చూసుకుంటే సార్ ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ భీమ్ల నాయక్ వచ్చి 11.85 కోట్ల వరకు క్రాస్ చేసింది. ఇంతకుముందు బాహుబలి కూడా 8 కోట్లు చిల్లర వరకు వచ్చింది. ఇప్పుడు నైజాంలో ట్రిపుల్ ఆర్ చూసుకుంటే 23.80 కోట్ల వరకు వచ్చింది. అంటే ఇంకా అసలు ఇంకా మ్యాచ్ చేయడానికి కూడా లేదనమాట. సో బడ్జెట్ ఎంత, ట్రిపుల్ ఆర్ తాలూకు బడ్జెట్ ఎంత, భీమల నాయకి బడ్జెట్ ఎంత కలిస్తే 100 కోట్లు లేదు. ఇదో 400 కోట్ల బడ్జెట్. ఈ 400 కోట్ల బడ్జెట్ కలెక్షన్స్తోని భీమల నాయక్ కలెక్షన్స్ మీరు ఎలా కంపేర్ చేస్తారు? అది కరెక్ట్ కాదు. కానీ ఆబ్వియస్గా రాజమౌళి సినిమా తాలూకు కలెక్షన్స్తో పోల్చుకుంటే రాజమౌళి తాలూకు రికార్డ్స్ని రాజమౌళే బద్దలుగొట్టాడు. అదే మనం చెప్పుకున్నాం, నీ రికార్డ్స్ని నువ్వే బద్దలు కొట్టుకుంటావా అని చెప్పాం. అదే జరిగింది. ఇప్పుడు రాజమౌళి రికార్డ్స్ని వేరే వాడు బద్దలు కొట్టడం కాదు, రాజమౌళి ఇంతవరకు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ని రాజమౌళి బద్దలు కొట్టాడు. అదే ఆయన తాలూకు ఇచ్చింది. సార్ ఇప్పుడు భీమల నాయక్ విషయంలో చూసుకుంటే అన్ని చోట్ల బెనిఫిట్ షోలు అయితే అప్పుడు వేయలేదు, అండ్ ఇంకప్పుడు టికెట్ రేట్లు అనేవి పెంచలేదు. సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశం ఇచ్చారు, టికెట్ రేట్లు కూడా 100 రూపాయలు పెంచుకోమని ఆ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ మనకి తెలంగాణ ఏపీ 2 ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. సో ఆ ఎఫెక్ట్ ఈ టికెట్ రేట్ల మీద ఉందంటారు? అంటే మీకు తెలిసిన విషయాలు మీరు చెప్తున్నారు. అసలు భీమల నాయకుని చంపేద్దామని ప్రయత్నించినటువంటిది గవర్నమెంట్. అసలు వాళ్ళు ఎలా కడితే ఆడిస్తారో చూద్దాం. ఆ సినిమా ఎలా బతికి బట్ట కడుతుందో చూద్దాం అనుకుంది ఆ భీమల నాయకు విషయంలో గవర్నమెంట్. ఇదలా కాకుండా రాజమౌళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకొని తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పి సానుకూలంగా అట్మాస్ఫియర్ని మలిచాడు. ఇప్పుడు ఇక్కడ మీకు ట్రిపుల్ ఆర్ సినిమాకి కలెక్షన్స్ ఎంత అంటే మామూలుగా మీరు బోర్డు మీద చూపించిన కలెక్షన్స్కి టికెట్ లభలేదు. సారీ, చాలా కలెక్షన్ ఒక్కో టికెట్ 3,000 అంటున్నారు, 5,000 అంటున్నారు. మరి అంటే అనుకోవడమేనా నిజంగా అమ్మారా? మరి ఇలా అమ్మకపోతే 2 కోట్లు రావు.
బాబోడు బోర్డు మీద మీరు చూపించినటువంటి టికెట్ రేట్లు కానీ సినిమా అమ్మినట్టయితే ఇన్ని వందల కోట్ల ఎలా వస్తుంది మీకు? అంటే అది ఇద్దరు మల్టీ స్టారర్లు అండ్ ఇంకా రాజమౌళి గారు అంటే ఒక బ్రాండ్. సో ఇప్పుడు షోలు కూడా ఎక్కువ పర్మిషన్ ఇవ్వడం కానివ్వండి, సో ఇదంతా ఏమైనా ఈ కలెక్షన్స్కి యూజ్ అయ్యిందంటారు? షోలు పర్మిషన్ వచ్చిందండి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వీటి సినిమాని ఎలాగా రన్ చేద్దాం అనుకుంటున్నారు అలా రన్ చేస్తున్నారు. అది ఇంకా వివరాలు మనం బయట చెప్పడం ఎందుకు? ఇక్కడ ఈయన రాజమౌళి చేసిన తెలివైన పేరు పని ఏంటంటే ఇక్కడ కేసీఆర్ని కలిశాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఇద్దరూ ఆయనకి అనుకూలంగా ఉన్నారు. నువ్వు మా ఇండియన్ ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ అని చెప్పేసి కేసీఆర్ చెప్పాడు. లేదు నన్ను నా దగ్గరికి వచ్చావు, అన్ని విషయాలు నాతో చెప్పావు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నీకు ఇష్టమైన విధంగా నువ్వు చేసుకో, లాక్కోడు, అలాగే ప్రభుత్వానికి కూడా ఏ దెబ్బ లేకుండా చెయ్యు అని అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అన్నమాట. ఓకే సార్. అండ్ ఇంకా మీరు యాజ్ ఏ డైరెక్టర్గా మీరు అప్పుడు చూసిన సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇప్పుడు మారిపోయినాయి, ఇప్పుడు ఇన్ని కోట్ల బడ్జెట్టు, ఇంత కలెక్షన్స్, ఇంత ఒక మంచి సినిమాలు రాజమౌళి గారు తీయడం కానివ్వండి, ఇంకా టాలీవుడ్లో ఇంకా మంచి సినిమాలు వస్తున్నాయి, సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్? అంటే నేను చూసినటువంటి, నేను ఈ జర్నలిస్ట్గా ఒక 48 సంవత్సరాల చరిత్ర ఉండి నిన్ను చూసిన వాటిలో మన రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరు లేరండి. ఆయన తాలూకు సినిమాలు వరుసగా ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కనుకనే ఈరోజు రాజమౌళి సినిమా ప్రారంభిస్తున్నాడంటే ఆ సినిమా తాలూకు పెట్టుబడి ఎంత అవుతుంది? మినిమం 500 కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుందన్నమాట. ఇదంతా ఆయన స్వతసిద్ధంగా సాధించుకున్నటువంటి మార్కెట్. అంటే రాజమౌళి ఒక సినిమా తీస్తున్నాడంటే ఒక 500 కోట్ల రూపాయలు పెట్టినట్టయితే సునాయాసంగా బిజినెస్ అయిపోతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించాడు ఆయన కష్టపడి. అంటే ఇట్లాంటి డైరెక్టర్లు ఎవరు లేరు. అయితే ఆ రోజుల్లో అంత బడ్జెట్తో సినిమా తీసేవారు లేరు. ఆ రోజుల్లో సినిమా ప్రొడక్షన్ ఏంటంటే మెయిన్గా మనం లాభపడతాము, లాభ పడకపోయినా పర్వాలేదు నష్టపోము అనే ఆలోచనతో సినిమా తీసేవారు. మరి ఇప్పుడు అలా కాదు కదా, ఇది కొత్త సరికొత్త ట్రెండ్. సినిమా 100 కోట్లను దాటించేశాడు. అంటే సినిమా ప్యాన్ ఇండియా సినిమా అనిపించుకున్నాడు. ప్రపంచంలో తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేటువంటి రోజు వస్తుందని ఇప్పుడు అనుకున్నామండి, ఈరోజు వచ్చింది. దట్ ఈజ్ రాజమౌళి క్రెడిట్.